హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. గడిచిన 6 నెలల్లో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ బలమైన వృద్ధిని కనబరిచిందని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. ఇక అక్టోబర్ లో హైదరాబాద్ లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు 20% పెరిగాయని, రియల్ ఎస్టేట్ మార్కెట్ కార్యకలాపాలలో చెప్పుకోదగ్గ పెరుగుదలను కనిపించిందని ఇక ఈ సంస్థ సర్వే రిపోర్ట్ తెలిపింది. అక్టోబర్ నెలలో మొత్తం 5,985 రెసిడెన్షియల్ యూనిట్లు విక్రయించారు. 3,617 కోట్ల గృహాల అమ్మకాలు జరిగాయని సర్వే తెలిపింది. హైదరాబాద్ నగరంలో నివాస ప్రాపర్టీ లావాదేవీల 14% పెరుగుదల నమోదవుతున్నట్లుగా నైట్ ఫ్రాంక్ సంస్థ తెలియజేసింది. ఆగస్టు సెప్టెంబర్ లో రియల్ ఎస్టేట్ అమ్మకాలు క్షీణించాయని, అయితే అక్టోబర్ బలమైన రికవరీ సాధించినట్లు నైట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది. ఆగస్టులో 27%, సెప్టెంబర్ లో 24% రియల్ ఎస్టేట్ విక్రయాలు క్షీణించాయి. ఇక అక్టోబర్ లో 20% స్థిర ఆస్తి మార్కెట్ పుంజుకున్నట్లు సర్వేలో స్పష్టమైంది. ఇక అక్టోబర్ నెలలో రంగారెడ్డి 43%, మేడ్చల్ మల్కాజ్గిరి 41%, హైదరాబాద్ 16% ఆస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయని నైట్ ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇండ్ల విక్రయాలు బలంగా ఉన్నాయి. 59% గృహాలు 50 లక్షల కంటే తక్కువ ధరకు విక్రయించారు. అలాగే ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. కోటి కంటే ఎక్కువ ధర ఉన్న ఆస్తుల విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే 36% పెరిగాయి. దీంతో పాటు 2,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఇండ్లకు డిమాండ్ పెరిగిందని ఈ సంస్థ తెలిపింది. వీటి రిజిస్ట్రేషన్స్ లో 12% పెరిగిందని పేర్కొంది. గత నెల ఏడాదిలో 11% ఉందని వెల్లడించింది. ఇక హైదరాబాద్ లో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ సగటు ధర అక్టోబర్ లో 7% పెరిగింది. ఇక సంగారెడ్డిలో 13% పెరుగుదలలు నమోదైంది. ఆగస్టు నెలలో హైదరాబాద్ లో 6,439 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక వీటి విలువ 4,043 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్స్ 17% పెరిగాయి. ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగాయని నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. ఇక తాజా లెక్కలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు తగ్గలేదని అర్థమవుతుంది. ఇక గడిచిన 6 నెలల్లో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో హైదరాబాద్ నగర స్థిర ఆస్తి మార్కెట్ బలమైన వృద్ధిని కనబరిచిందంటూ ప్రముఖ స్థిర ఆస్తి కన్సల్టెన్సీ ఆన్రాక్ ప్రకటించింది. 2023-24 ప్రథమార్థంలో పోలిస్తే 2024-25 మొదటి 6 నెలల్లో ఇళ్ల ధరలు 37% పెరిగాయని ఆన్రాక్ విశ్లేషించింది. ఈ నెల 28 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. డిసెంబర్ 6 వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీటీడీ ఈవో శ్యామలరావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుచానూరు పసుపు మండపం నుంచి పుష్కరిణి ఆలయ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. చలువ పందిళ్లు, రంగోలీలు, క్యూ లైన్లు, అలాగే బారికేడ్లు తదితర పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పంచమతీర్థం వేడుకలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసులకు ఈవో సూచించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణ, పిఎస్ సిస్టమ్, అలాగే ఎల్ఈడి తెరలు వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగే కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. తిరుపతి మహావతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిర్, అలాగే రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరు ఆస్థాన మండపంలో జరిగే ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈవో శ్యామలరావు విజ్ఞప్తి చేశారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులకు సంబంధించి దీపావళి బోనస్ 18.27 కోట్లను ఈ నెల 27న కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని సింగరేణి సీఎండీ బలరాం వెల్లడించారు. ఈ మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫార్మసిక్ లింక్ రివార్డ్ స్కీమ్ సొమ్మును విడుదల చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 2024 ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 24 2024 మధ్యలో పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు ఈ సొమ్మును జమ చేయబోతున్నట్లుగా తెలియజేశారు. రిటైర్ అయిన 2,754 మంది కార్మికులకు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి గరిష్టంగా 93,750 రూపాయల చొప్పున మొత్తం 18.27 లక్షల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెల 27న రిటైర్డ్ కార్మికుల ఖాతాల్లో జమ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని సీఎండీ బలరాం ఆర్థిక సిబ్బంది వ్యవహారాల విభాగం ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఆర్మీలో చేరి దేశానికి సేవలు అందించాలి అనుకునే యువతకు శుభవార్త. తెలంగాణలో అగ్నివీరుల రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీలు వేదిక ఖరారయ్యాయి. డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో రిక్రూట్మెంట్ ర్యాలీలు జరగబోతున్నాయి. ఇక ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన యువతను సైన్యంలో అగ్నివీరులుగా చేర్చుకోవడానికి ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, అలాగే స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ కేటగిరీలో ఈ భర్తీలు చేపట్టబోతున్నారు. అగ్నివీర్ ట్రేడ్స్మెన్ కు 80వ తరగతి ఉత్తీర్ణత కాక ఇతర విభాగాలకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డబ్బులిస్తే రిక్రూట్మెంట్ ర్యాలీలో ఉత్తీర్ణత సాధించడానికి సాయం చేస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దని అధికారులు యువతకు సూచించారు. మోసపూరిత హామీల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. భారతదేశంలో ప్రస్తుతం చలికాలం కావడంతో భారీగా పొగమంచు కురుస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ పొగమంచు కారణంగా కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలు ఆలస్యమైన సమయంలో ప్రయాణికులకు ఉచితంగా తాగునీరు, ఆహార పదార్థాలు అందించాలని విమాన కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. ఇక విమానం 2 గంటలు ఆలస్యమైతే వాటర్, అలాగే 2 నుంచి 4 గంటలు లేట్ అయితే టీ, కాఫీ లేదా స్నాక్స్, 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే భోజనం ఉచితంగా ఇవ్వాలని సూచించారు. ఫ్లైట్స్ డిలే అయిన సమయంలో ప్రయాణికులకు సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని డీజీసీఏ వెల్లడించింది.